తిరుపతిలో బీజేపీ పాత ఫామ్లను బయటకు తీసిందా? మాజీ ఐఏఎస్ ను బరిలోకి దించడం వెనుక వ్యూహం అదేనా? కుల సమీకరణాలు లెక్కలేస్తున్నారా? కమలనాథులో ఎత్తుగడ వర్కౌట్ అవుతుందా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి, ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరును చివరి నిమిషంలో బీజేపీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆమెను తిరుపతి తీసుకురావడం బీజేపీ వేసుకున్న లెక్కలు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తుంది. విద్యావంతుల కుటుంబం మాజీ సీఎస్ అనే కోణంలోనే రత్నప్రభను బరిలో దించలేదని అనుకుంటున్నారు. కుల సమీకరణాలకు కూడా కమలనాథులు ప్రాధాన్యమిచ్చినట్టు సమాచారం. తిరుపతి లోక్సభ స్థానం ఎస్సీ నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనభాక లక్ష్మి, కాంగ్రెస్ క్యాండిడేట్ చింతామోహన్ ముగ్గురు ఎస్సీలలో మాల సామాజిక వర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రం ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విషయాన్ని బీజేపీ ప్రధానంగా పరిగణలోకి తీసుకుందట. మాల సామాజిక వర్గం ఓట్లు చీలిపోయినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఈ ఓట్లకు తోడు ఇతర సామాజిక వర్గ ఓట్లు కలిసి వస్తాయని లెక్కరేసుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉందని, దండోర ఉద్యమానికి మద్దతిచ్చిందని ఆ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రజకులను ఎస్సీలో చేర్చాలని డిమాండ్కు బీజేపీ మద్దతిస్తోంది. దీంతో నియోజకవర్గంలో ఆ వర్గాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. దండోర విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో రోడ్ మ్యాప్ ద్వారా బీజేపీ ముందడుగు వేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు పరిపాలించే రాజకీయ పార్టీలు మన వైసీపీకి, గతంలో తెలుగుదేశానికి మాదిగలను ఓట్ బ్యాంక్గానే వారు చూడటం జరిగింది. సమస్యని ఏ విధంగా కూడా పరిష్కరించే చొరవ వాళ్ళు చూపెట్టడం అనేది జరగలేదు. తిరుపతి లోక్సభ పరిధిలో మాల సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఇక్కడి నుంచి చింతామోహన్ 6 సార్లు ఎంపీ అయ్యారు. మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నెలవల సుబ్రహ్మణ్యం సైతం అదే వర్గానికి చెందినవారు. 1999లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెంకటస్వామి మాత్రం మాదిగ సామాజిక వర్గ నేత, అయినా ఎంపీ అయ్యారు. నాడు ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో అదే ప్రయోగం మళ్లీ రత్నప్రభ ద్వారా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుపతి లోక్సభ పరిధిలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో మాల సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య 7 నుంచి 10% ఓట్ల తేడా ఉంటుందని ఒక అంచనా. ఇలాంటి లెక్కలను దగ్గర పెట్టుకుని ఎక్కాలతో కుస్తీ పడుతున్నారు కమలనాథులు. అప్పట్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఆ ఫార్ములా వర్కౌట్ అయింది. ఇప్పుడు టీడీపీ విడిగా బరిలో ఉంది. కాకపోతే బీజేపీకి తోడుగా జనసేన ఉంది. అందుకే ఈ దఫా కూడా తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారట బీజేపీ నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.